ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం మేరకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఇప్పుడు చాలా ఆనందంగా ఉందని వైసీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో నా కష్టాన్ని గుర్తించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు. పార్టీలో చేరేందుకు ఆశీస్సులు అందజేసిన ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి, మంత్రి కాకానీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయంలోకి రాకముందు నుంచే ప్రజాసేవ చేస్తూనే ఉన్నారని, విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రజలకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. రాజ్యసభ ఎంపీగా కూడా జిల్లాలో చెరగని ముద్ర వేశారన్నారు. వారు నెల్లూరు ప్రజలకు చేసిన సేవలే రానున్న ఎన్నికల్లో ఆయన్ని నెల్లూరు లోక్సభ ఎంపీగా గెలిపిస్తాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి స్వాగతించినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మా జనసేన పార్టీలో పనిచేసి ఈరోజు నన్ను నమ్మి నాతో పాటు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉండేటటువంటి ముఖ్యమైన నాయకులందరూ, కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, మహిళలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా తృప్తిగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను పార్టీలో చేరేటప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా తృప్తినిచ్చాయి, చాలా ఆనందాన్ని ఇచ్చాయి. అదేవిధంగా ఎవరైతే నేను పార్టీలో చేరేటప్పుడు ఎంపీ గురుమూర్తి గారు, అదేవిధంగా కిలివేటి సంజీవయ్య గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి నాయకులందరూ, సహకరించిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అయితే ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ విధంగా జిల్లాలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఆయన శ్రీకారం చుట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా విదితమే. తాగునీటి సమస్యని జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల వాటర్ ప్లాంట్లు ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. నిరుపేదలకి మెరుగైన విద్య అందించాలని చెప్పి విపిఆర్ విద్యతో ఏ క్లాస్ ఎడ్యుకేషన్ని ఏ విధంగా ఈరోజు అందిస్తున్నారో మీ అందరికి కూడా తెలుసు. అదేవిధంగా దైవం పరంగా, దైవాంశం పరంగా అన్ని మతాలకి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలకి ఆయన వంతుగా ఎంతో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చేసినటువంటి మంచి పనులు, అదేవిధంగా జగన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, సన్నకారు ఓటర్లకి అంతున్నటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభలో అత్యధిక మెజార్టీలో గెలుస్తారు. అదేవిధంగా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ఖచ్చితంగా మా లాంటి వ్యక్తులందరం కూడా ఉండేటటువంటి 7 నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ప్రజాక్షేత్రంలో తిరిగి అందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డి గారు ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందాల. Y0 175/Y0 175 అనేటటువంటిది ఎందుకు కాదు అంటే ఈరోజు ఖచ్చితంగా అది నెరవేరేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత దూరం నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాను, వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇదే విధంగా మాట్లాడతారని చెప్పి చాలామంది కూడా అనుకుంటారు. కానీ వాస్తవానికి కొన్ని విషయాలు తెలియజేయాలా, ఈరోజు జనసేన పార్టీలో నుంచి నేను ఎందుకు బయటకు వచ్చాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎలా తెలుసుకున్నానంటే, ఒకరితో నాకు సంబంధం లేదు, ఒకరు నాకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాక్షేత్రంలో 2019లో నేను ఓడిపోయిన నాటి నుంచి ప్రజాక్షేత్రంలోనే తిరుగుతూ ఉన్నాను. అయితే